వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా వీడియో చేయొచ్చు కదా కానీ చాలా రోజులు మట్టి అడుగుతున్నారు. ఈరోజు మన వీడియో అయితే అదేనండి, ఫుల్ బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఈరోజు నేను ఒక సూపర్ క్రీమ్ అయితే మీకు చెప్పబోతున్నాను. దీన్ని మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం అస్సలికి లేదు, ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ నేను మూడు ఇంగ్రీడియంట్స్తో చెప్తానండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు. దీన్ని రోజు యూజ్ చేస్తే మనకి వన్ వీక్ కల్లా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. మన స్కిన్ కలర్ అనేది లైటన్ చేయడానికి ఈ క్రీమ్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడమే కాదండి, మన స్కిన్ మీద ఏర్పడిన మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలు, గీతలు వీటన్నిటినీ కూడా క్లియర్ చేస్తుంది. పిగ్మెంటేషన్ను కూడా క్లియర్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామందికి మౌత్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోయింది అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. అంటే మౌత్ చుట్టూ కూడా చాలామంది డార్క్గా ఉంటుందన్నమాట. చాలామందికి దీన్ని మౌత్ పిగ్మెంటేషన్ అయితే అంటారు. ఈ పిగ్మెంటేషన్ కూడా మనం తగ్గించుకోవచ్చు. పింపుల్స్ వచ్చిన తర్వాత పింపుల్ మార్క్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి కదా, వీటిని కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మన కలర్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఇన్ని బెనిఫిట్స్ అయితే ఈ క్రీమ్ వల్ల అయితే మనకు ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. జస్ట్ మూడు ఇంగ్రీడియంట్సే కాబట్టి హ్యాపీగా మీరు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. దీన్ని బాయ్స్ యూస్ చేయొచ్చు, గర్ల్స్ యూస్ చేయొచ్చు అన్నమాట. మా స్కిన్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి, మా స్కిన్ సాఫ్ట్గా ఉండాలి, హైడ్రేట్గా ఉండాలి, అలాగే చూడడానికి గ్లోగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సూపర్ డూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, మన ఛానల్లో నేను కొన్ని కొన్ని స్కిన్ లైటన్ క్రీమ్స్ అయితే నేను రివ్యూస్ కూడా చేస్తున్నానమాట. మీకు నచ్చింది ఒకవేళ ఇది వద్దు అనుకుంటే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే, హోమ్ రెమెడీస్ అనేవి మనకి 100% న్యాచురల్ కాబట్టి మన స్కిన్ మీద మంచి రిజల్ట్స్ అయితే చూపుతాయి. కొంతమంది ఏంటంటే బయట మార్కెట్లో దొరికే వాటి రివ్యూస్ కూడా చేయమని అడుగుతున్నారని కొన్ని క్రీమ్స్ అయితే నేను చూపిస్తూ ఉంటాను. సో ఇదైతే మాత్రం 100% కూడా న్యాచురల్ అండి. జస్ట్ మూడు ఇంగ్రీడియంట్సే మళ్ళీ చెప్తున్నాను, ట్రై చేయండి. మీరు సూపర్ రిజల్ట్ అయితే వన్ వీక్ కల్లా చూస్తారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది గుమ్మడికాయ అండి. ఇది వచ్చేసి చిన్న గుమ్మడికాయ అండి, 20 రూపీస్ అలా మనకి పెడితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి బయట మార్కెట్లో చిన్న చిన్న పీసెస్ కూడా అమ్ముతారనమాట, 10 రూపీస్కి ఒక పీస్ అయితే ఇస్తారు గుమ్మడికాయ పీసెస్ అనేవి. మనం పెద్దది కొనలేకపోయినా చిన్న చిన్న వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నీట్గా గుమ్మడికాయని కడిగిన తర్వాత ఇలా గుమ్మడికాయని కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అనేవి మనం తీసేసుకోవాలి. సీడ్స్ తీసిన తర్వాత గుమ్మడికాయని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ మనకి ఈజీగా దొరుకుతుంది మార్కెట్లో. సో పెద్ద గుమ్మడికాయ కొనాల్సిన అవసరం లేదు, మనకి 20 రూపీస్కి చిన్న చిన్న పీసెస్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేనైతే 20 రూపీస్ పెట్టి ఈ చిన్న కాయ అయితే తీసుకున్నానమాట గుమ్మడికాయ. సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో గుమ్మడికాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మీకు అవసరం అనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోండి, బట్ నేనైతే వాటర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో గుమ్మడికాయ పేస్ట్ నుండి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఓకే, స్ట్రైనర్ కంటే కూడా మనకి క్లాత్ అయితే ఎక్కువ జ్యూస్ అయితే కలెక్ట్ అవుతుంది. చూసారు కదా, గుమ్మడికాయ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక స్టీల్ గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు మనం క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ అనేది ఈ గుమ్మడికాయ జ్యూస్ని మనం బాయిల్ చేసుకోవాలి. గుమ్మడికాయలో విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఆల్ఫా హైడ్రాక్సిస్ యాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో మన స్కిన్ అనేది యంగ్గా కనపడడానికి, క్లియర్గా కనపడడానికి, స్కిన్ కలర్ లైటన్ చేయడానికి గుమ్మడికాయ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పటివరకు ఎప్పుడు మేము ట్రై చేయలేదు అక్క అనుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మన స్కిన్ కలర్ లైటన్ చేయడమే కాదు, మన ఫేస్ మీద ఏర్పడిన మొటిమలు, మచ్చలు అన్నిటినీ కూడా క్లియర్ చేస్తుంది. ఓపెన్ ఫోర్స్ ప్రాబ్లమ్ను కూడా కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ముఖ్యంగా వింటర్ కాబట్టి మన స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోతూ ఉంటుంది. మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి కూడా గుమ్మడికాయ సూపర్గా వర్క్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి, ఇంప్రూవ్మెంట్ అయితే మీరు చూస్తారు. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అనమాట. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే,
ఫస్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, తర్వాత ఇంకొక 1 టేబుల్ స్పూన్ కూడా వేసి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కార్న్ ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారిగా మీరు యాడ్ చేస్తే ఏంటంటే గడ్డలా కట్టేస్తాయి, సో క్రీమ్ అయితే పాడైపోతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ అనేది కలిపాను, సో క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదండి, కార్న్ ఫ్లోర్ వేయంగానే మనకి దగ్గరకు అయిపోతుంది. సో మనం ఒకసారి బాగా మిక్స్ చేసి లంప్స్ లేకుండా గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ అనేది ఆఫ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ నేను కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నానండి, మిక్సింగ్కి బాగుంటుంది అన్నట్లుగా. ఇప్పుడు ఈ క్రీమ్లో మనం జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యాడ్ చేసుకోండి. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర విటమిన్ ఈ లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలా చాలా సింపుల్ అండి. ఈ క్రీమ్లో మనం 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 విటమిన్ ఈ క్యాప్సిల్ మాత్రమే యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఒక కంటైనర్లో మీరు దీన్ని స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో దీన్ని మనం 1 వీక్ వరకు స్టోర్ చేయగలం. రూమ్ టెంపరేచర్లో అయితే జస్ట్ 2 డేస్ మాత్రమే ఉంటుంది. సో మీరు వీక్లీ వన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలో సూపర్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ముందుగా నేను రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. నీట్గా మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ లేనప్పుడు దీన్ని మనం కొంచెం తీసుకొని డాట్స్లా పెట్టుకొని మన స్కిన్ మీద ఇలా 2 మినిట్స్ పాటు మసాజ్ చేసుకొని పడుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకవేళ రాత్రిపూట ఈ క్రీమ్ మీ స్కిన్ మీద ఉండడం ఇష్టం లేదు అనుకుంటే 10 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకున్నా చాలండి, ఎలా అయినా ఓకే. డే టైంలో కంటే కూడా రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకుంటే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. 1 వీక్కి మీకు మంచి రిజల్ట్స్ తెలుస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేసుకోండి. దీన్ని ఫేస్కే కాదు, మీరు హ్యాండ్స్కి లెగ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. కలర్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్ కాబట్టి మీరు ఫుల్ బాడీకి అయితే అప్లై చేయొచ్చు. చూసారు కదా నా ఫేస్ అయితే ఎలా ఉందో, కొంచెం కూడా మనకి జిడ్డుగా అనిపించదు. సో మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది, ట్రై చేయండి, మంచి రిజల్ట్ చూస్తారు. చూసారు కదండి వీడియో అయితే ఇది, మన స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, మన స్కిన్ అనేది ఎక్స్ట్రా గ్లోగా ఉండడానికి సూపర్గా వర్క్ అవుతుంది ఈ క్రీమ్. ముఖ్యంగా మన స్కిన్ని లైటన్ చేయడానికి డబల్ థమ్స్ అప్గా వర్క్ అవుతుంది అనమాట. దీన్ని బాయ్స్ యూస్ చేయొచ్చు, గర్ల్స్ యూస్ చేయొచ్చు. మీరు డే టైంలో దీన్ని అప్లై చేసే కంటే కూడా రాత్రి పడుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి, మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, దీన్ని మళ్ళీ వాష్ చేసుకోవాలని మీలో చాలామంది అడుగుతారు. వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మార్నింగ్ అనేది వాష్ చేసుకోండి. లేదు అనుకుంటే ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత కూడా మీరు వాష్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు ఒక 1 వీక్ అనేది ఇది యూస్ చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దాని తర్వాత ఇంకొక 1 వీక్ అనేది మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు అనమాట. 1 వీక్ అయితే మీరు ట్రై చేయండి, 1 వీక్లోనే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.